హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితమయ్యేవి క్రమంగా వాటిని పట్టణాలకు మండల కేంద్రాలకు సైతం విస్తరించారు హైదరాబాద్ లాంటి నగరంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ రోజు పదుల సంఖ్యలో వాహనదారులు పట్టుబడుతుంటారు గ్రామీణ ప్రాంతమే కదా ఏం కాదులే అని ధీమాతో కొందరు తాగి వాహనం నడుపుతూ అడ్డంగా బుక్ అవుతున్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసిన భద్రాద్రి జిల్లా పోలీసులు కరోనా కారణంగా రెండు వేల ఇరవైలో వాటి జోలికి పెద్దగా వెళ్లలేదు కానీ ఇటీవలే మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడుతున్నారు తాగి లారీ నడిపిన ఓ డ్రైవర్ను అశోపురం పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు భద్రాచలానికి చెందిన ఆ డ్రైవర్ను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అశోక్పురం సిఐ సట్ల రాజు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసిన పోలీసులు భద్రాచలానికి చెందిన ఆ డ్రైవర్ను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అశోపురం సిఐ సట్ల రాజు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి పోలీసులు మణుగూరు న్యాయస్థానంలో ఆధారపరిచారు కేసును విచారించిన మెజిస్ట్రేట్ తాగి వాహనం నడిపిన లారీ డ్రైవర్కు ఏడు రోజులు జైలు శిక్ష విధించారు మద్యం సేవించి వాహనం నడపొద్దని తాగి బండి నడిపితే చర్యలు తీసుకుంటామని సిఐ సట్ల రాజు హెచ్చరించారు ఎంత చెప్పినా మందుబాబులు మాట వినట్లే తాగి మత్తు వదలకుండానే ఇష్టం వచ్చినట్లు రోడ్డు మీదకు వస్తున్నారు గురువారం రాత్రి మేడ్చల్లోని కండ్లకోయ చౌరస్తాలో ఫుల్లుగా మద్యం తాగిన ఓ వ్యక్తి హోండా కారుతో లారీకి అడ్డంగా వెళ్లి యాక్సిడెంట్ చేశాడు అదృష్టవశాత్తు లారీ మినిమం స్పీడ్లో ఉండడంతో పాటు లారీ డ్రైవర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో బతికి బయటపడ్డాడు అదే సమయంలో లారీ కూడా పెద్ద ప్రమాదమే తప్పింది ఒకవేళ ఒకవేళ లారీ హై స్పీడ్లో ప్రయాణిస్తున్నట్లయితే కారుతో పాటు మందుబాబు కూడా నుజ్జునుజ్జు అయ్యేవాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే తప్పు తనది పెట్టుకుని మధ్యమతులు లారీ డ్రైవర్ని కొట్టే ప్రయత్నం చేశాడు డ్రంక్ అండ్ డ్రైవర్ అసలు తను ఎలా ఉన్నాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఒక బేభస్మే సృష్టించాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కార్ డ్రైవర్కి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయడానికి ప్రయత్నించగా మందుబాబు సస్యమీరే అన్నాడు కుదరదంటే కుదరదంటే నిరాకరించాడు పోలీసులతోనూ తీవ్ర వాగ్వాదానికి దిగాడు దీంతో మందుబాబుని పోలీస్ స్టేషన్ తరలించి బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేసి ఆల్కహాల్ శాతం గుర్తించారు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు